తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం 72 గంటల్లో 1,50,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ పేరు? నా పేరు శ్రీనివాసులు. శ్రీనివాసులు ఏం చేస్తుంటారండి? ఆర్పీఐఏఎస్ఐ చేసి రిటైర్ అయిపోయాను. రైల్వేస్ లో చేసి రిటైర్ అయిపోయాను. అసలు లంచం తిన్నవాళ్ళు అంటే ఉంటున్నారా పని చెప్పండి. ప్రతి ఒక్కరూ తింటారు. రేపు చంద్రబాబు వస్తే, పవన్ కళ్యాణ్ వస్తే జగన్ మీద చూపిస్తారు వాడు తిన్నవన్నీ. ఇప్పుడు ఈడు ఉన్నాడు కాబట్టి వాళ్ళ మీద చూపించాడు. అది సహజం. అది సామాన్యంగా ప్రతి ఒక్కరూ తినేవాళ్ళే. తినకుండా ఎవడు గవర్నమెంట్ పరిపాలించరు. లక్షలు కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? వాళ్ళ జోబులు అయ్యి వాళ్ళకి ఎక్కువైపోయి పెడుతున్నారా? తినటానికే. అది ప్రజలు ముందు తెలుసుకోవాలా? మనం ఒక రూపాయి వాడి కాడ తీసుకుంటే మన దగ్గరది 10 రూపాయలు తింటాడు అనేది ప్రజలు తెలుసుకుంటే ఆ రోజు గవర్నమెంట్ ఏదైనా పద్ధతి అయిన గవర్నమెంట్ వస్తుంది. అంతేగాని మనం ప్రతి ఒక్కరు ఒక 20 రూపాయలు ఇస్తే వేద్దాం, 500 ఇస్తే వేద్దాం, 250 ముందు ఇస్తే వేద్దాం, ఫుల్ బిర్యానీ ఇస్తే వేద్దాం అనుకుంటే గవర్నమెంట్లు కూడా అట్లాగే ఉంటాయి. కాబట్టి ముందు ప్రజలు మారాలి, తర్వాతే ఏ గవర్నమెంట్ అయినా. ప్రజలు మారితే ఈ న్యూసెన్స్ ఉండదు. అసలు ఎప్పుడైతే లంచాలు తీసుకొని మనం ఓటేస్తామో మన ఓటుని మనం అమ్ముకుంటున్నాం. అసలు ఎందుకు అమ్ముకోవాలి మన ఓటుని? హోటో హక్కు. ఆ హోటో హక్కు కరెక్ట్గా వినియోగించుకుంటే గవర్నమెంట్ కరెక్ట్ అయిందే వస్తుంది. నువ్వు వాడి కాడ రూపాయి తీసుకొని ఈరోజు వాడు ఒక 10 కోట్లు ఖర్చు పెట్టి వచ్చాడంటే రేపు 100 కోట్లు దొబ్బేస్తాడు వాడు. మన డబ్బులే కావి. ప్రతి దాని మీద 1 రూపాయి 10 రూపాయలు పెంచి మనకిస్తున్నాడు. ఎందుకు ఆ డబ్బులు మనకు అవసరమా? ఎందుకు తీసుకుంటున్నారు? అవి బోల్డ్ మంది తీసుకుంటు 50% తీసుకుంటున్నారు ప్రజానీకంలో. అది చాలా తప్పది. ఫస్ట్ అవన్నీ తీసేయాలి, ఉచితాలు తీసేయాలి. ఉచితాలు గవర్నమెంట్లు ఏమైపోయినాయో కూడా తెలుసు. ఆఖరికి మనుషులు పీక్కొని తిన్నారు ఉచిత గవర్నమెంట్లు. అట్లాగే అయిపోద్ది మంద కూడా. రేపు ఈరోజు జగన్ చంద్రబాబు మీద వేసాడు, చంద్రబాబు మీద కక్ష పూరితంగా చేసాడు అనేది అన్ని ఉత్త మాటలు. ప్రతి ఒక్కడు తింటాడు. రేపు జగన్ను పట్టుకుంటారు వాళ్ళు వస్తే. అది జరిగే పనే. అది జరగద్ది. రేపు వాళ్ళు వీళ్ళు వచ్చారంటే ఈరోజు చంద్రబాబు ఉంటాడు, ఒక 2 నెలలు 3 నెలలు ఉంటాడు, ఆయన పాటికి ఆయన వస్తాడు బయటికి. రేపు ఇప్పుడు ఆల్రెడీ జగన్కి ఏమన్నా అదేమన్నా కొత్త? జగన్ కూడా పోయి వచ్చినవాడేగా. రేపు ఇంకా ఫుల్గా పోతాడు. వాళ్ళు వస్తే ఈడిపోతాడు అప్పుడు ఫుల్గా. స్టేట్లో పరిస్థితి ఎలా ఉంది? నార్మల్ స్టేట్లో పరిస్థితి ఏం లేదండి. అసలు ప్రజలు ఎవరు అనుకోవట్లేదు దీని గురించి. మీడియా వాళ్ళే ఓరక రొచ్చు చేస్తున్నారు అంతే. నేను చెప్తున్నాను కదా, టీవీల్లో ఒకటే అనౌన్స్మెంట్. ఎందుకు అంత అవసరమా? ప్రతి ఒక్కడు వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు అనుకోవాలా? తోసేయాలి అంతే. మళ్ళీ అంటే నార్మల్గా ఏమనిపిస్తుంది మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం కనిపిస్తుంది? అది కంపల్సరీగా జగనే వస్తాడు. 60-40 ఎంతమంది గింజుకున్నా 40% నేను చెప్తున్నాను కదా. అదేంటండి అలా అంటున్నారు? నేను పక్క నాయుడు, పవన్ కళ్యాణ్ పార్టీ. నేను జనసేన, చిరంజీవి కేసేను, పవన్ కళ్యాణ్కి వేసాను. అన్నీ పోయినాయి, మురిగిపోయినాయి. ఇప్పుడైనా అంతే. ఎంతమంది నిలబడ్డా 40% వీళ్ళు గింజుకునేది, వాళ్ళు 60% తింటారు. రేపు వచ్చే గవర్నమెంట్ కూడా మళ్ళీ జగన్దే వస్తుంది 100%. జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తున్నాయి కదా. జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసినా కూడా జరిగేది అదే. ఎన్ని గింజుకున్నా 40% 50-50 వస్తుంది అండి. వీళ్ళందరూ 50-50 వచ్చి రేపు మళ్ళీ తన్నుకుంటారు నాకు అది నాకు ఇది అని. ఏం సుఖం? నీకు 15 వస్తాయి, నాకు 15 వస్తాయి, ఆయనకి 15 వస్తాయి. మూడు పార్టీలు 3 15లు వస్తే మీ ముగ్గురులో నాకు అది కావాలా నాకు ఇది కావాలని మీరే మళ్ళీ పీక్కొని 2 రోజుల గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళకి పెడతారు. 50% వాళ్ళకు ఉందని చెప్తున్నారు జగన్కి. ఏ విధంగా ఉంది 50% జగన్కి? ఏ విధంగా ఉందంటే వాడు చేసిన పనులకి వాడు ప్రజానీకం, పేదలు, చాలామంది పేదలు వాడు తట్టు అయిపోయారు అంతే. వస్తున్నాయి పేదలకు నిజంగా వస్తున్నాయి. అందకుండా ఏమి లేదు, అందుతున్నాయి, అన్నీ అందుతున్నాయి. బోల్డ్ మందికి అందుతున్నాయి. మీకు మనం ఇక్కడ చూస్తున్నాం అంటే ఇక్కడ సిటీల్లో లేదు కానీ పల్లెటూరులో ఎంతమందికి ఎన్ని విధాలుగా ఇస్తున్నాడు. కాకపోతే అతను చేసిన తప్పు ఇంకోటి ఉంది. 3,000 రూపీస్ ఎట్ ఏ టైం చేసి ఉండాలి. అది 250 పంచాడు చూడండి. ఈ 250 పంచి వాడు రేపు 3,000 అయ్యేటప్పటికి వాడు ఇచ్చే 3,000 రూపీస్ తీసుకునే వాళ్ళలో 50% ముసలివాళ్ళు తెచ్చిపోతారు. మరి అప్పుడు ఏం సుఖం? అది ఒక్కటే ఎందుకనే మరి వాళ్ళు అట్లా చేశారు దాన్ని. అది 250 సైకో. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైకో పాలన పాలిస్తున్నాడు. ఈ సైకో ఇంటికి వెళ్ళిపోతాడని చెప్తున్నారు. ఇన్ని ఉత్త మాటలు. రేపు వాళ్ళు వస్తే వాళ్ళని వీళ్ళు అంటారు సైకో ముఖ్యమంత్రి, సైకో ఇదని. అవన్నీ మామూలే ఒకరి మీద ఒకరు బాండాలు వేసుకోవటం. కలిసి పొడి చేసిన వెళ్ళారంటారు పక్క. అది 100% సింగిల్గా గెలిచేస్తాడా జగన్? సింగిల్గా ఎందుకు? జగన్ గెలుస్తాడు కదా, సింగిల్గానే కదా ఆయన. జగన్ నన్ను కలుపుకుంటున్నాడు ఏంటి? ఉన్నారా జగన్ కూడా నన్ను కలుపుకుంటాను. అందుకే సింగిల్గా గెలిచేస్తాడా అంటే 50% ఓట్లు జగన్కి వస్తాయి. వీళ్ళు ఎంతమంది గింజుకున్నా అది 100% గ్యారంటీ. అది అభివృద్ధి లేదు, ఏమీ లేదు, ఎలా ఇవన్నీ మొత్తం మాటలు. ఎవడు ప్రతి ఒక్కడు వచ్చినా అంతే, ఎవడు వచ్చినా అంతే. అదే అభివృద్ధి. పవన్ కళ్యాణ్ అంటున్నాడు జగన్ కేవలం వైసీపీకి 15 సీట్లే వస్తాయి అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఇంకా మనం చెప్పకూడదు అది దాని గురించి. రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు మీరే చూస్తారు. అంతేగాని మనం ఊరికి చెప్పుకోవటమే ఇవన్నీ.
अंत चपले पवन की पदेन चंद्रबाबु नायडु की पदेन बीजेपी की पदेन पदेन नलब ऐदे मूड पदेन नलब ऐदे माला वीलू पदवल कोसम कटोर रूम रोज माला गवर्नमेंट आबाल इश्यू अवी उड़े पनल का माला एवडो विलीनमईवाल मनमेम कष्ट मनोड़ मन कैस्ट मन इधी मन पवन कल्याण मनमे ओटलेस्ता चिरंजीवी की अट्लासा चिरंजीवी एम चैसे अड़ेड़ो पी कांग्रेस वो कलपया अंत सर अंटे अंक अंत कैस्ट चपार मे नायडूस मे पवन कल्याण ओके पवन कल्याण चाल मंदी अंत का उन्नवा कापल अंत अति संख्या बल मुंबई को एवरना सीएम अच्छे बहुत अभी पवन कल्याण द्वारा अद्दान चाल मंदिर एक्सपेक्टर अला समय में पवन कल्याण तेलुगुदेश पेटाने चूस्टर तेलुगुदेश पत्त का इंक अत ओन की सीटल चालू 25 सीट संपादा चाल अतु చాలా క్రియేట్ గా ఉంటది తెలుగుదేశం తో ఎందుకు కలవాలా అంటే తెలుగుదేశం తో కలవడానికి కాపులు అందరూ సపోర్ట్ చేసే అవకాశం కనిపిస్తుందా లేదు 50% అబాలిష్ చెప్తున్నాను కదా కాపులు 50% జంప్ అయిపోయారు ఇప్పుడు ఎప్పుడైతే తెలుగుదేశం తో అలయన్స్ అన్నాడో ఇప్పుడే కట్ అయిపోయారు పెద్ద పెద్దోళ్ళు కట్ అయిపోయారు మాదే ఉంది కోనికేస్ గాగలం రేపు ఓటేసే వాళ్ళమేమో పెద్ద పెద్దోళ్ళు వెళ్లిపోయారు అది చాలా తప్పు పవన్ కళ్యాణ్కి మరి ఎవరు అర్థమయ్యేది చెప్పనేవరో లేదు మరి ఆయన ఏమ డిసిషన్ తీసుకున్నాడు అయినా తప్పదు మాకు మురిగిపోయినా ఓటేయాల్సిందే మా కులాన్ని నేను నిలబెట్టి పవన్ కళ్యాణ్కే ఓటేస్తారు అక్క 100% నేనైతే పవన్ కళ్యాణ్కే వేస్తాను కానీ జగన్ సీఎం అవుతాడు అంటారు అవుతాడు అది మటి గ్యారెంటీ అది ఏంటండి మీరు ఓటేసితే పవన్ కళ్యాణ్కి సీఎం నా ఓటు మురిగిపోయినా బాధలేదు మా క్యాస్ట్ని నేను నిలబెట్టుకోవాలా మాకు ఎంత మెజారిటీ ఉందో చూపించుకోవాలి మేము అంతే గెలుస్తారని నమ్మకంతో అయితే ఓటేయట్లేదు ఓటేయట్లేదు అది మటి గ్యారెంటీ